అందరికీ నమస్కారం. నేను మీ విశ్వభారత్ చైర్మన్ బలవాడ రమేష్. ఈ రోజుకి గల ప్రాముఖ్యతని దేశం గర్వించదగ్గ రోజుగా గుర్తించుకునే రోజుల్లో ఒక రోజైన స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచిన మన అల్లూరి సీతారామరాజు యొక్క జన్మదిన వేడుకలని దేశం మొత్తం సగౌరవంగా జరుపుకుంటుంది. ఇలాంటి ఒక రోజు మాకు ఆ యొక్క మహాపురుషుడి యొక్క జన్మస్థలమైన పాండురంగి గ్రామంలో మాకున్న బంధం, మా విశ్వభారతికి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకల సందర్భంగా ఒక చిన్న కార్యక్రమాన్ని మేము విశ్వభారతిలో స్టార్ట్ చేస్తున్నాం. పాండురంగి విలేజ్లో జట్లమ్మ అమ్మవారు అని చెప్పేసి ఒక అమ్మవారి దేవాలయం ఉంది. దాని పక్కనే 7 ఎకరాల భూమిని విశ్వభారత్ ఆదివాసీ ప్రోగ్రాంకై తీసుకొని ఏదైతే సీడ్ బాల్స్ని తయారు చేసి దేశం మొత్తం మీద పర్యావరణాన్ని, పర్యావరణ పరిరక్షణకి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతుందో, ఈరోజు ఈ మహానుభావుడి పుట్టినరోజు సందర్భంగా జాతికి అంకితం చేస్తూ ఆదివాసీ ప్రోగ్రాంని పాండురంగి గ్రామంలో గల 7 ఎకరాల భూమిని సదరు అక్కడ ఉన్న ఒక మంచి కుటుంబ సభ్యులు, పాండురంగి విలేజ్లో ఉన్న మన పొలిశెట్టి శ్రీనివాసరావు గారి సహాయంతో 7 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ, అక్కడ ఉన్న ఆయుర్వేదిక్ ప్లాంటేషన్ తయారు చేస్తూ, ఎన్నో రకాలైన స్కూల్స్ అక్కడ ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఎక్స్కర్షన్ ఏరియాగా చేస్తూ పాండురంగి విలేజ్కి ఒక మహత్తరమైన, ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మేం చేసి ఒక మహత్తరమైన దశను తీసుకురావాలని ప్రయత్నించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సదరు అల్లూరి సీతారామరాజుకి అంకితం చేస్తూ మా విశ్వభారత్ నుంచి ఆయనకి, మా యొక్క టీం తరపు నుంచి కూడా, విశ్వ భవిష్యత్ పేపర్ తరపు నుంచి కూడా, మా అందరి తరపు నుంచి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారములతో జై అల్లూరి సీతారామరాజు, జై భారత్, జై జై భారత్.